వైరాలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఐత్వా వైరా పట్టణ కమిటీ డిమాండ్. కరోనా వైరస్ సోకిన బాధిత కుటుంబాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున 3 నెలల పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని, వైరాలో కరోనా వైద్యం అందించడానికి ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, వైరాలో 400కు పైగా ప్రజలు కరోనా బారిన పడినా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి కరోనా బాధితులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐత్వా వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ నందు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత మాట్లాడుతూ, రవాణా సదుపాయాలు కూడా తక్కువగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వైద్య సదుపాయానికి పట్టణ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేని ఈ పరిస్థితుల్లో గ్రామ వాలంటీర్లని, ఆశా కార్యకర్తలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే సిబ్బందిని ఈ పనికి వినియోగించి టెస్టుల సంఖ్యను విపరీతంగా ఎక్కువగా పెంచాలని కోరుకుంటున్నాం. నేపథ్యంలో ఈరోజు వైరాలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి హైదరాబాద్ తరపున నిరసన వ్యక్తం చేయటం జరుగుతుంది. అలాగే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయకపోవటం వలన కరోనా వచ్చిన పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉంచుతున్నారు. ఇంట్లోనే ఉంచటం వలన మిగతా వాళ్ళకు కూడా అందరికీ పాజిటివ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళు నియమ నిబంధనలు పాటించట్లేదు. కొంతమందికి అవగాహన లేక నియమ నిబంధనలు పాటించకుండా ఒకే ఇంట్లో అందరూ ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని ఏరియాల్లో అయితే హనుమాన్ బజార్ ఏరియా, ఇందిరమ్మ కాలనీ ఏరియా చూసుకుంటే కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఏరియాల్లో 1-2 గదుల్లోనే 5 గురు పాజిటివ్ వచ్చినా కానీ 1-2 గదుల్లోనే ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి ఐద్వా తరపున ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేమందరం భావిస్తున్నాము. అలాగే సిపిఎం ఆఫీసు ఐసోలేషన్ సెంటర్కి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. మిగతా ఏరియాల్లో చూసుకుంటే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడం వలన కరోనా బాధితులు పెరగటం వలన ఒకే ఇంట్లో 5-6 గురు పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళని చూసి భయపడుతున్నారు, హేళన చేస్తున్నారు. చాలా ఇబ్బంది ఎదురవుతుంది వాళ్ళకి, పాజిటివ్ వచ్చిన వాళ్ళకి. అందుకని చెప్పి ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. అదే కాకుండా పాజిటివ్ వచ్చిన ప్రతి కుటుంబానికి కూడా 10,000 అందజేయాలని చెప్పి మేము ఐద్వా తరపున డిమాండ్ చేస్తున్నాము. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఐద్వా తరపున మేము కోరుకుంటున్నాము ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేయాలని వైరాలో కోరుకుంటున్నాము.